नमस्ते रेंडी श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस असत्य प्रचारालु चेसे वारी माटलु नम्मवद्दु 600 अयिना दलित बंधु अमलु चेस्तामन्न मंत्री हरीश राव राष्ट्र व्याप्तंगा दलित बंधु अमलु चेस्तां पलु अभिवृद्धि कार्यक्रमालु प्रारंभिंचिन मंत्री कोप्पुल ईश्वर आगस्टु 15 संदर्भंगा पोलीस कवातु प्राक्टीस परिशीलिंचिन राजन्न सिरिसिल्ल जिल्ला एस्पी अधिकारुलु सिब्बंदिकि पलु सूचनलु హుజూరాబాద్లో లో తలనొప్పిగా మారిన దళిత బంధు పథకం పలు గ్రామాల్లో దళిత కుటుంబాల ఆందోళనలు అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆగ్రహం ఇక వార్తల వివరాలు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా హుజూరాబాద్లోని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ నాయకులు కొన్ని సంఘాల నాయకులు ప్రజల్లో అపోహలు అనుమానాలు కల్పిస్తున్నారని అలాంటి వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దళిత బంధు కార్యక్రమాన్ని ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో ప్రారంభిస్తారని తెలిపారు హుజూరాబాద్ లోని ప్రతి కుటుంబానికి దళిత బంధు అందిస్తామని ఎవరు చెప్పుడు మాటలు వినొద్దని కోరారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా 15 కుటుంబాలకు చెక్కులు అందిస్తారని చెప్పారు సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీల సమక్షంలో ప్రత్యేక అధికారులతో గ్రామ సభలు నిర్వహించి ప్రజల మధ్య లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు బీజేపీ నాయకులు కొన్ని సంఘాల నాయకులు ప్రజల్లో అపోహలు అనుమానాలు కల్పిస్తున్నారని తెలిపారు రైతు బంధు ప్రారంభించినప్పుడు కొందరికి వస్తుందని ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ కాంగ్రెస్ నాయకులు అప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులు కూడా అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని ఎద్దేవా చేశారు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ లో దళిత బంధు అమలు చేయడానికి 2000 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు ఈ 2000 కోట్లతో 20000 కుటుంబాలకు దళిత బంధు లబ్ధి చేకూరుతుందని తెలిపారు నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగితే ఏ నాయకుడైనా సంతోషిస్తాడు కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ నిరసనలను చేయిస్తున్నారని అన్నారు మీకు దళిత జాతి మీద ప్రేమ ఉంటే బండి సంజయ్ చెప్పినట్లుగా మరో 40 లక్షలు అదనంగా తెచ్చిస్తే మీకు మోడీకి ప్రజలు పాలాభిషేకం చేస్తారని తెలిపారు 600 అయినా ప్రతి కుటుంబానికి దళిత బంధు అమలు చేసి తీర్తామన్నారు ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జర్నలిస్ట్ లక్ష్మణరావుకు హరీష్ రావు సంతాపం ప్రకటించారు లక్ష్మణరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు జర్నలిస్టుల సహకారం ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలని ప్రభుత్వ సహకారం కూడా జర్నలిస్టులకు ఉంటుందని తెలిపారు దళిత బంధు నూటికి 100% ప్రతి కుటుంబానికి కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో అందజేస్తాం ఎటువంటి చెప్పుడు మాటలు వినవలసిన అవసరం లేదు అనుమానాలకు అపోహలకు తావు లేదు రైతు బంధు కార్యక్రమాన్ని కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినప్పుడు ఇది కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారు తర్వాత రానే రాదని ఇదే బీజేపీ కాంగ్రెస్ నాయకులు కూడా అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా రైతు బంధు వానకాలం పంటకు యాసంగి పంటకు అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఓటమి భయంతో ఇవాల ప్రజల్ని రెచ్చగొట్టే పనులకు పాల్పడతా ఉన్నారు 20000 కుటుంబాలకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ 2000 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూరుతుంది సో మరి ఇదే హుజూరాబాద్ లో ఆ రోజు రైతు బ్రాండ్ ప్రారంభించినాడు ఒప్పైతది ఇదే హుజూరాబాద్ లో దళిత బంధు ప్రారంభిస్తే తప్పెట్లయితది నేను అడుగుతున్నా కుట్రలు కుతంత్రాలతో అనుమానాలను అపోహలను సృష్టించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వచ్చే సంవత్సరం బడ్జెట్ పెంచుకొని పెద్ద ఎత్తున దీన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయబోతున్నాం సరే మీరు 50 ఇవ్వాలంటున్నారు సంతోషం మీదే కదా అధికారంలో ఉంది ప్రభుత్వం మీకు నిజంగా దళిత జాతి మీద ప్రేమ ఉంటే తీసుకురండి ఢిల్లీకి ప్రతి కుటుంబానికి 40 లక్షలు తీసుకొచ్చి మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి దళితుల మీద ఉండే మీ ప్రేమను నిరూపించుకోండి 16వ తేదీ నాడు
మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం జరుగుతుంది పాలపిట్టను చూడడానికి దసరా పండగ నాడు ఎంత సంతోషంగా పోతామో ఈ దళిత బంధు కార్యక్రమానికి అంత సంతోషంగా వెళ్తామని ఇయాల వెంకటరావు పల్లిలో అక్క చెల్లెలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం పాలకుర్తి మండలాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు పథకమని రానున్న రోజుల్లో దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు పెద్దపల్లి జిల్లా ధర్మారం పాలకుర్తి మండలాల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు మొదటగా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రెండు గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు అనంతరం పాలకుర్తి మండలం మారేడుపల్లి గ్రామంలోని ప్రధాన కోడెల వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విహెచ్ఆర్ ఫౌండేషన్ సహకారంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు తమ స్వగ్రామానికి వచ్చిన మంత్రికి ఎంపీపీ వ్యాల అనసూర్యతో పాటు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి భారీ పరిమాణంలో తయారు చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాన్ని బహుకరించి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న దళిత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చారని తెలిపారు దళితులే కాకుండా అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు దళితులకు దళిత బంధు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రానున్న రోజుల్లో దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం కోసం విధి విధానాల రూపకల్పన జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ రఘువీర్ సింగ్ సర్పంచులు గంధం లక్ష్మీనారాయణ పల్లె అశోక్ గ్రామస్తులు కొమ్ము సంజీవ్ బొల్లం మల్లేశం సప్ప జలందర్ తదితరులు పాల్గొన్నారు బాగు చేయాలనేటువంటి ఒక కుతూహలంతో మొన్న బడ్జెట్లోనే ఆ మరి డబ్బును కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ప్రోగ్రామ్ను అమలు చేయడం కోసం అన్ని రకాల ఏర్పాట్ల తర్వాత ఆలోచనలు కూడా జరుగుతూ ఉన్నాయి విధి విధానాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతూ ఉంది రానున్నటువంటి కాలంలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఎస్సీ వర్గాలను పూర్తి స్థాయిలో మరి బాగు చేయాలనేటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరిగింది చాలా బీసీ వర్గాలకు కూడా చాలా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలోని జిల్లా సాయుధ దళ కేంద్రంలో పోలీసు కవాతు ప్రాక్టీస్ నిర్వహించారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కవాతును పరిశీలించి సాయుధ బలగాల అధికారులకు కవాతు సిబ్బందికి పలు సూచనలు చేశారు వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో ఉన్న జిల్లా సాయుధ దళ కేంద్రంలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల పోలీస్ కవాతు ప్రాక్టీస్ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు ఆగస్టు 15 ఆదివారం రోజు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారతదేశ మువ్వన్నెల పతాకానికి వందనం సమర్పించే పవిత్ర కార్యక్రమానికి పోలీస్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో సాయుధ బలగాల పోలీస్ కవాతు ప్రాక్టీస్ నిర్వహించారు ఈ ప్రాక్టీసులో జిల్లా సాయుధ దళాధిపతి పరేడ్ కమాండర్గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ప్లాటూన్స్ కమాండెంట్లుగా ఎస్ఐలు ప్రవళిక క్రాంతికుమార్ వ్యవహరిస్తున్నారు ప్లాటూన్స్ ప్రాక్టీస్ పరేడ్లో భాగంగా జిల్లా ఎస్పీ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం కవాతు ప్రాక్టీస్ కార్యక్రమాన్ని పరిశీలించి సాయుధ బలగాల అధికారులకు కవాతు సిబ్బందికి పలు సూచనలు చేశారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ రజనీకాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హుజరాబాదులో దళిత బంధు పథకం పంపిణీ తలనొప్పిగా మారింది అనర్హులను పథకానికి ఎంపిక చేస్తున్నారని పలు గ్రామాల్లో దళిత కుటుంబాలు ఆందోళనకు దిగుతున్నారు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొన్ని దళిత కుటుంబాలు ధర్నా చేపట్టారు దళితులందరికీ దళిత బంధు ఇచ్చే వరకు ఇక్కడి నుండి లేచేది లేదని స్పష్టం చేశారు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి దళితులు ధర్నా చేశారు కార్యాలయం ఎదుట బైటాయించి డప్పు కొడుతూ ఆందోళన నిర్వహించారు దళిత బంధులో అనర్హులను ఎంపిక చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
తమవి కటిక నిరుపేద కుటుంబాలని మాకు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకు ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కూడా దళిత బంధుకు ఎంపిక చేసే వరకు ఇక్కడి నుండి లేచేది లేదని స్పష్టం చేశారు. ఏ లెక్క ప్రకారం 40 మందిని ఎంపిక చేశారని తహసీల్దార్ను నిలదీశారు. ఇస్తే అన్ని కుటుంబాలకు ఒకేసారి ఇవ్వాలని, అది కూడా 16వ తారీఖులోపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ సురేఖ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో జెడ్పీ చైర్పర్సన్ విజయ్తో ఫోన్లో మాట్లాడించారు. అయినప్పటికీ దళితులందరికీ దళిత బంధు ఇచ్చే వరకు ఇక్కడి నుండి లేచేది లేదని దళిత కుటుంబాలు పట్టుబట్టాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్కు క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మానకొండూరు ఎమ్మెల్యే ప్రజా గాయకులు అయిన రసమై బాలకిషన్కు ఇటీవల రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ ఈరోజు రసమైకి క్యాబినెట్ మినిస్టర్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కాలవ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో దళితులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ సాయికృష్ణకు వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా కాలవ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో దళితులు ర్యాలీ నిర్వహించారు. తొలుత మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. దళిత బంధును హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ సాయికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓదుల జడ్పీటీసీ గంట రాములు, మాజీ ఎంపీపీ గోపకోని సారేగౌడ్ నాయకులు, అంబాల రాజేందర్, మాదాసి సతీష్, మంద రాజేందర్, కొక్కిస రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడే ఆ లిస్టును తయారు చేయండి. మీరు ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, మీకు ఆ జీవో వచ్చిందా? జీవో వచ్చిందా? ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో వచ్చిన జీవో, ఆ జీవో ప్రకారం ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న దళిత సోదరులందరి కుటుంబాలను గుర్తించండి. రేపు 16 నాడు రమ్మంటే మేము కూడా వస్తాం. బస్సులు పెడితే మీరు ఎక్కడైతే బస్సులు పెడితే అది ముఖ్యమంత్రి గారి మీటింగ్కు మేము కూడా అందరం వస్తాం. కాబట్టి ఆ 16 తారీఖు నుంచి వెళ్ళి ఇక్కడ కూడా ప్రారంభించాలనేది మా ప్రధానమైన డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జ్యోతిష్మతి యాజమాన్యం, విద్యార్థులు, గ్రామ పాలక వర్గం అంతా కలిసి మొక్కలు నాటారు. మెగా ప్లాంటేషన్కు సహకరించిన జ్యోతిష్మతి అధినేత సాగర్రావుకు సర్పంచ్ అంజిబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో శనివారం మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సర్పంచ్ చిలుక అంజిబాబు నాయకులతో కలిసి జ్యోతిష్మతి యాజమాన్యం, విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మూడపల్లి సర్పంచ్ చిలుక అంజిబాబు మాట్లాడుతూ, పుట్టిన గడ్డను మరిచిపోకుండా మూడపల్లి గ్రామంలో మెగా ప్లాంటేషన్కు సహకరించి సుమారు 3000 మొక్కలు నాటించడం పట్ల జ్యోతిష్మతి అధినేత సాగర్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి సాగర్రావు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంటి బాపురావు, బొప్ప వెంకన్న, ఉప సర్పంచ్ పాలకవర్గం, జ్యోతిష్మతి కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో చెట్టు నాటే కార్యక్రమాన్ని జ్యోతిష్మతి యాజమాన్యం చేపట్టింది. అందులో భాగంగా మూడపల్లి గ్రామంలో ఈరోజు 50 చెట్లు నాటడం జరిగింది. జ్యోతిష్మతి అధినేత అయినటువంటి ఉన్న ఊరు కన్న తల్లితో సమానంగా భావించి మా గ్రామాన్ని, ఆయన పుట్టిన ఊరును మర్చిపోకుండా ముందుగా మా గ్రామానికి మెగా ప్లాంటేషన్కు సహకరించి సుమారు 3000 మొక్కలకు ఆయన తరపున తెప్పించి మా గ్రామానికి అందించి ఈరోజు వారి విద్యార్థుల చేత, మా గ్రామ యువకుల చేత, మా పాలక వర్గం చేత దానికి ఆ సహకారానికి ఎంకరేజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో జేఈ భూమరాజ్ ఆధ్వర్యంలో సర్వే చేశారు. దళిత వాడల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేసినట్లు ఉప సర్పంచ్ ఎరవెల్లి నాగరాజు, వార్డు మెంబర్ కాశవేణి మహేష్ తెలిపారు. దళిత వాడల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్, ఓపెన్ జిమ్ కోసం సర్వే చేసి రికార్డు ద్వారా ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. దళిత బంధు రాష్ట్రమంతా వర్తింపజేయాలని, అతి త్వరలో దళిత వాడల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏర్పాటు చేయడానికి వాళ్లకు అభివృద్ధికి ఆ వాడలనే అభివృద్ధిలో భాగంగా ఈరోజు మన ఏ గారు, మన
భూమిరాజు సార్ గారు అధికారి గారు రావడం జరిగింది. సెక్రటరీ గారు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపటిస్తూ మన వార్డు మెంబర్లు అందరం కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని కోరుకుంటున్నాను. ఇందులో భాగంగా మా శుద్ధాలకు వచ్చినటువంటి సర్వేకి వచ్చినటువంటి జయ గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కూడా తొందర అతి త్వరలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా ఈ దళితవాడలన్నీ ముందుకెళ్లే విధంగా అభివృద్ధిలో నోచుకోవాలని కోరుకుంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని దళిత గిరిజన వాడల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు పర్యటించారు. వాడల్లో పలు సమస్యలు పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని దళిత గిరిజన వాడల్లో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పర్యటించారు. వాడల్లో సమస్యలు పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి దళిత గిరిజన వాడల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. ప్రతి వాడలో ఉన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నామన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్, ఐడిడిఈ భాస్కర్, ఎంపీడీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంబంధించి ఎస్టీ కాలనీలలో కూడా సర్వేలు జరుగుతామని అన్ని కూడా ప్రభుత్వానికి నివేదించుకోవడం జరుగుతూ ఉంది. దాని అనుసారం వచ్చిన నిధులతో మరి అభివృద్ధి పరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి దళితులనైతేమి ఎస్టీలైతేనేమి మరి అన్ని వర్గాలను ఈరోజు అభివృద్ధి పరిచే విధంగా ముందుకు పోతున్న తరుణంలో ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దళిత గిరిజన వాడలను సర్వే చేస్తూ ఎక్కడైతే సైడ్ రైన్స్ కానీ సిసి రోడ్స్ కానీ ఇంకా ఇతరతరమైనటువంటి సమస్యలను గుర్తించడానికి గౌరవ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు స్థానిక సదస్సు సభ్యులు గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను గుర్తించుతూ ప్రభుత్వం త్వరలోనే దీన్ని పరిష్కరిస్తుందని తెలియజేసుకుంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మూడపల్లి గ్రామ సర్పంచ్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామానికి చెందిన బుర్ర లత ఎల్లయ్య గౌడ్ల కుమార్తె బుర్ర హరిత వివాహం శనివారం జరగగా తన సొంత ఖర్చుతో పుస్తెమటలు అందజేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. సర్పంచ్ ఉదారత పట్ల సదరు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ సేవా నిరతిని గ్రామస్తులు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి ఈశాన్యంలో ఉన్న అతి ప్రాచీన దేవాలయం శ్రీ రాజరాజేశ్వర దేవాలయం. ఈ ఆలయం ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. వెంటనే ఆలయాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆ పురాతన శివాలయంపై ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి ఈశాన్యంలో ఉన్న అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. 1997లో అప్పటి గ్రామ సర్పంచ్ పారుపల్లి వైకుంఠపతి ఆలయ పునరుద్ధరణకు నడుం బిగించారు. సుమారు 4 నుండి 5 మీటర్ల లోతులో ఉన్న శివలింగాన్ని వెలుపలకి తీసే ప్రయత్నం చేశారు. ధూపదీప నైవేద్యాలు ప్రతిరోజు ఏర్పాటు చేశారు. ఆ రోజు నుండి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అతి ప్రాచీనమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని మాజీ ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి తెలిపారు. దేవాలయాన్ని ఎండోమెంట్కు అనుసంధానం చేయాలని కోరారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కూడా వాస్తవంగా ఇంకా 2 ఒక గజ స్తంభాలు యొక్క స్తంభాలు కూడా అంటు మీద ఉన్నాయి. ఈ గుడిని పునరావస్థ స్థాక లోపల కూడా పెట్టడం ఉన్నది ఈ యొక్క గుడి ఆధీనము. ఈ గుడి ఆధీనంలో ఉన్నదని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పునరాశాఖ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడంతా కూడా ఎస్టిమేషన్ వేసుకొని పోయడం జరిగింది. దాదాపు 1 కోటి రూపాయల వరకు దీనికి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. దీన్ని అతి త్వర లోపటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు దీన్ని ప్రత్యేకమైన దృష్టితోని ఈ గుడిని తప్పనిసరిగా ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని పునరుద్ధరణ కూడా చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఆలయంలో ఉదయం 6 గంటలకు వచ్చేసరికి శివలింగంపై నాగుపాము ఉంటుందని ఆలయ పూజారి అశోక్ తెలిపారు.
మొక్కగానే నాగుపాము వెళ్లిపోతుందని గ్రామస్తులు కూడా చాలా మంది ఈ వింతను చూస్తారని చెప్పారు. కోరుకున్న కోరికలు తీర్చే రాజరాజేశ్వరుని ఆలయాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారని తెలిపారు. కోరిన వారు కోరికలు తీర్చే రాజరాజ స్వామి ప్రతి ఒక్కరు నవ్వరు కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ భక్తులు చాలామంది వస్తున్నారు. రోజు ఉదయం పొద్దున 6 గంటలకు వచ్చినంటే ఇక్కడ లింగం పైన నామం పడుకొని ఉంటుంది. నేను చాలాసార్లు చూశాను, చాలాసార్లు చూస్తే నేను దగ్గరికి వచ్చి దండ పెట్టేసరికి వెళ్ళిపోతుంది. ఇట్లా నేను చాలాసార్లు చూశాను. భక్తులు కూడా చాలామంది గుడివిటపల్లి గుళ్ళలో చాలామంది ఆగుపడ్డది. గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని ఎమ్మెల్యే పట్టించుకొని దీన్ని మళ్ళీ దీన్ని పురాణం చేయాలని ఆ రాజేశ్వర స్వామి అమెరికా కోరుకుంటున్నాం. మా ఊరికే చెప్పేది బిడ్డ ఇంట్లో దేవుడు ఉంటే ఇక్కడ చేయలేక వాళ్ళు ముందు వాడక ఇక్కడికి దేవుడు వెళ్ళిపోయాడు. ఏమడాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా ఇంకా కాళ్ళకు ఎండి బిల్లలు రాలిపోయినాయాడ, అందరికి దొరికినాయాడ. మా ఈ గుడిని మాత్రం ప్రతి ఒక్కరు ఎవరు మొక్కిన వాళ్ళు కూడా ఎత్తారట, మొక్కినవి కూడా ఎత్తారట. దేవుణ్ణి మాత్రం ముందట పడి చెయ్యాలి. మరి మాకు ఇప్పుడు మా గుడి మాత్రం మంచిగా చేయాలి. మాకు మిత్రం మంచిదనం ఉన్నది. ఇప్పుడు ఇది మాత్రం వచ్చిన భక్తులకు కూడా మంచిగా జరుగుతుంది. మరి అది పెయిన సంగతి మాత్రం ఎందుకంటే పెద్దలు కనుక అనంగా మేము విన్నాం. ఇది మేము కూడా ఇప్పుడు చెప్తున్నాం. మాకు ఇక్కడ నంది కూడా మంచుకున్నది. మా గుడి కావాలని కాయిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని భూపతినగర్లో ఉన్న హనుమాన్ దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. గత 3 రోజులుగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గుడి టెంపుల్ సొంత నిధులతో మరియు వాడు యొక్క భూపతి యొక్క ప్రజల సహకారంతో ఈ యొక్క గుడి నిర్మించుకొని ఈరోజు ప్రతిష్టాపన చేయించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రతిష్టాపనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తుందన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆపదలో ఉన్న పేదలను ఆదుకుంటున్నామని గుర్తు చేశారు. తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోనారపు రేణుకాదేవి, తహసీల్దార్ రామ్మోహన్, జడ్పీటీసీ గంటరాములు, వైస్ ఎంపీపీ పల్లె కుమార్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు సహాయం చేసిన ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇట్లా ప్రతి సంవత్సరం మరి 1000 మందికి పెళ్లి జరిగిన సందర్భంలో కూడా వాళ్ళందరికీ కూడా 116 రూపాయలు వాళ్ళకి కానుక ఇవ్వడం జరుగుతుంది. మననే తహసీల్దార్ గారు చెప్పినట్టు మననే ఒక 52 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. 45 మందికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంకొక 50 మందికి దాదాపుగా ఇంకొక 50 మందికి దాదాపుగా మళ్ళీ ఒక 10 రోజులు ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెరుగుతూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటారు, పెళ్లి జరుగుతూనే ఉంటుంది. పెళ్ళైన ప్రతి ఇంట్లో ఈ 116 రూపాయలు ఇవ్వటం జరిగింది. దీనికి 45,05,220 రూపాయలు ఈ రోజు కార్యక్రమంలో పంపడం జరిగింది. ఇంకా మా దగ్గర ఇంకొక 49 చెక్స్ ట్రెజరీలో పెండింగ్ ఉన్నాయి. అది కూడా ఈ వారం రోజుల బడ్జెట్ ఉంది కాబట్టి ఈ వారం రోజుల వస్తుంది. వచ్చిన వెంటనే ఇలానే కార్యక్రమం చేసి చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ హృదయ విదారక ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది. కొదురుపాకకు చెందిన మద్దెల విజయ్, సవిత 12 ఏళ్ల క్రితం పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. జీవితం సాఫీగా సాగుతుందనుకున్న క్రమంలో 3 ఏళ్ల క్రితం సవిత అకస్మాత్తుగా మరణించింది.
ఈ ఘటన మరవక ముందే విజయ్ గొంతు క్యాన్సర్ బారిన పడ్డాడు. ఈ క్రమంలో పిల్లల భవిష్యత్తుపై బెంగతో విజయ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ చిన్నారుల పరిస్థితి అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. వారిని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే రసమైకి దక్కిన క్యాబినెట్ హోదా మానకొండ్రు నియోజకవర్గ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని కరీంనగర్ జిల్లా మానకొండ్రు జడ్పీటీసీ శేఖర్ గౌడ్ అన్నారు. రసమైకి క్యాబినెట్ మినిస్టర్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మానకొండ్రు పల్లె మీద బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అత్యున్నత పదవులు రసమైని వరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసనగర్ గ్రామ ఎంపీటీసీ రామాంజనేయులు, ఉప సర్పంచ్ మురళి, నాయకులు పిట్టల మధు, వెంకటస్వామి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఉన్నటువంటి శాఖను కేబినెట్ హోదా కల్పిస్తూ ఈరోజు జీవో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కేబినెట్ హోదా కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా మానకొండూరు మండల పక్షాన మరియు నియోజకవర్గ ప్రజల ప్రతినిధుల పక్షాన ప్రజాప్రతినిధుల పక్షాన కూడా వారికి ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖకు అవినీతి చీడ పట్టుకుంది. పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారులు మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాల సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డిని ఏజెంట్గా నియమించుకుని అవినీతికి పాల్పడుతున్నారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కొండ వీరయ్య అనే బాధితుడు జిల్లా వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే స్పందించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి జేడీ ఆఫీస్కి అయినా శ్రీలత మేడం లైసెన్స్ మీకు ఇచ్చింది అన్నారు, అయిపోయిందట? ఎట్లా ప్లాన్ రోలి అని ఇస్తారా? నువ్వే రావాలి, క్రాప్ మామూలే ఏమన్నా చూసుకో, లెక్క చూసుకో. క్రాప్ మామూలే, వెరైటీ కావు. లైసెన్స్ మేడం సార్కి ఇచ్చుకుంటున్నా, నువ్వు ఇచ్చుకున్నావు ఇచ్చుకోలేదు నాకు తెలియదు, సంబంధం లేదు విషయం. కరెక్ట్ అయిన క్రాప్ మామూలే ఉన్నది నాకు. అది సొసైటీలు బాగా తక్కువ అమ్ముతారు నాకు. అమ్ముతారు అమ్ముదలేరు అనేది నాకు చెప్పగా. నువ్వు లైసెన్స్ ఎంత తీసుకున్నావు? నువ్వు లైసెన్స్ తీసుకున్నావు కాబట్టి నాకేమంటా సొంతానికి ఇవ్వంటా నానే. సరే నువ్వు షాప్ మాట్లాడదాం. మాట్లాడు కాదు, అది ఎట్లా గట్లా తెచ్చుకుంటే చెప్పు. ఇప్పుడు మరి నేను ఏం చేయాలి? లైసెన్స్ లైసెన్స్ నీకు ఏనంటానా? లైసెన్స్ లేదన్నా నేను. చెప్పు మరి ఏంటి మామూలు. నాకు నాతోటి కాదు, మామూలు ఇచ్చుడు కాదా? ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు కూరగాయల అమ్ముతాను, మీ మీ అశ్విన ప్రకారం మీరు నడుచుకుంటలేరానే. నువ్వు షాపు రాని మాట్లాడతా. షాపు ఖర్చుడు ఎందుకు? అరే ఫోన్ లో మాట్లాడడం అంటున్నావు, మరి ఫోన్ లో మాట్లాడితే లైసెన్స్ వస్తుందా ఫోన్ లో నీకు? కాదు, ఇప్పుడు మీరు తెచ్చుకున్నారు కదా, మరి అక్కడికి వెళ్ళి శ్రీలత మేడం దగ్గరికి వెళ్ళి పెద్దపల్లి కడకెళ్ళి మీరు ఎందుకు తెచ్చుకున్నారు నా లైసెన్స్? ఎవరు? మీరు? నేను అన్ని లైసెన్స్ నేనే తెస్తున్నా. నా నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి నేనే పట్టుకొస్తానా? గట్లా లైసెన్స్ అమ్ముడే పోతలే అంటున్నావు కదా. అమ్ముడు ఉన్నప్పుడు లైసెన్స్ రెన్యూవల్ ఏం చేయించుకున్నావు? ఇప్పుడు ఇయర్ అంటారా మీరు? చెప్పరాదు ఇయ్యా అని ఎవరన్నారా? ఇప్పుడు నీకు ఇయ్యా లైసెన్స్ గిట్లా ఇయ్యా నీకు అని అననా? సరే నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీ లైసెన్స్ గిట్లా ఇయ్యాలని అన్నానా నీకు? మరి ఏ పట్టేది ఏ పట్టి అంటారు? అరే నాకు నోటికి లేదు, నేను కనిమారు ఉన్నా, వేరే పని ఉన్నా. నేను నువ్వు పొద్దున షాపుకు 9 గంటలకు రా. సొసైటీ ఎట్టుంటో నీ తెలియదా? నేను కొత్త చూస్తానవా? అవునా ఇప్పుడు కూరగాయల షాపులు ఎన్నో పడతానాయి, నేను నడుపుకుంటలేవా? ఎవరు అలాగే ఉంటా ఉంటది. అట్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసత్య ప్రచారాలు చేసే వారి మాటలు నమ్మవద్దు. 600 దళిత బంధు అమలు చేస్తామన్న మంత్రి హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తాం, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆగస్టు 15 సందర్భంగా పోలీస్ కవాతు ప్రాక్టీస్ పరిశీలించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ, అధికారులు సిబ్బందికి పలు సూచనలు.
హుజూరాబాద్ లో తలనొప్పిగా మారిన దళిత బంధు పథకం. పలు గ్రామాల్లో దళిత కుటుంబాల ఆందోళనలు అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూసి ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనా శ్రీనివాస్.